ఈ జెల్ పెట్టడం మీకు ఎంత ఈజీ అనిపించింది? ఏమన్నా పెద్ద సింపుల్ అతడు అది కలిపి ఏం వచ్చు కొమ్మ కొమ్మగా బొట్టు పెట్టుకుంటా పోవడం. చెట్టు చెట్టు నమస్కారం అండి, నేను మీ శశిధర్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మ్. మనము ఈరోజు వెల్పల్లి విలేజ్లో ఎం తుర్కపల్లి మండలంలో యాదాద్రి భువన్ గారి జిల్లాలో ఉన్నాము. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక 50 ఎకరాలు మామిడి అండ్ వివిధ రకాలైన పండ్లు కూరగాయలు సాగు చేస్తున్న రైతు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఈ యొక్క ఫామే మనకు తెలిసి 5 సంవత్సరాల నుంచి ఎన్పిఓపి నుంచి ఆర్గానిక్ సర్టిఫికెట్గా మారింది. ప్యూర్ ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో చేసే రైతు మన ప్రభాకర్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్ ఈ? ఇది 2016 నుంచి ఇది మొత్తం ఇది గుట్టలు రాళ్ళు అడవి ఈ భూమిని మొత్తం డెవలప్ చేసి రాళ్ళు గుట్టలు చెట్లు తీసి వ్యవసాయానికి చేయాలనుకున్నాను. ఈ ఆర్గానిక్ అనేది కూడా నాకు ఐడియా లేదు, కానీ ఆర్గానిక్ ఆఫీసర్ దాస్ గారు తెలిసి నా దగ్గరికి వచ్చారు. నరసింహదాస్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఇట్లా చేయమనం అని చెప్పారు. ఓకే అని చెప్పని వాళ్ళ గైడ్లైన్స్, నరసింహదాస్ గారి గైడ్లైన్స్, కేవీపి లవ్ కుమార్ గారి గైడ్లైన్స్, క్రాంతి గారు రూపనేని క్రాంతి గారి గైడ్లైన్స్, ఇట్లా అట్లనే చాలామంది సైంటిస్టులు నా దగ్గరికి వస్తుంటారు. తర్వాత నాది ఎన్పిఓళ్ళే కాయని టెస్ట్ చేయించారు. నాది 0 కెమికల్ వచ్చిందని నాకు టెస్ట్ చేయించారు. ఈ తర్వాత హోటల్ మ్యారేట్లో కూడా బిజినెస్ ఇంటర్నేషనల్ బిజినెస్ దారులు అందరూ వచ్చారు, నాకు ఆయన నెంబర్ 1 ఉందని చెప్పారు. తర్వాత అక్కడ హైటెక్ సిటీలు కూడా పెట్టారు, నాకు ఆయన నెంబర్ 1 ఉందని చెప్పారు. తర్వాత కూడా 0 కెమికల్ కానీ నేను కూడా దీనికి మామూలుగా అన్నీ ప్యూర్లీ ఆర్గానిక్ వేస్ట్ డికంపోజర్ కానీ పసుపు కానీ లేకపోతే ఇంగు కానీ కానుగు నూనె కానీ సీతాఫలం నూనె కానీ ఇట్లా అన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్సే వాడతాను. ఇందులోకి ఒక స్పూన్ కూడా కెమికల్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది రాదు. నా దాంట్లో కూడా 2100 మామిడి చెట్లు ఉన్నాయి, 1400 బత్తాయి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు 500 ఉన్నాయి, 2 చేపల చెరువులు ఉన్నాయి. అట్లనే నా దాంట్లో లేని మొక్క దాల్చిన చెక్క కాడించి, ఖర్జూరా చెట్టు కాడించి, తైవాన్ మామిడి కాడించి, బిర్యానీ కాడించి, సీతాఫలం కాడించి, సపోటా కాడించి, ధనియమ్మ కాడించి, బొప్పాయి కాడించి, నారింజ కాడించి, నోని ఫ్రూట్ కాడించి, ఎవ్రీథింగ్ రామాఫలం సీతాఫలం కాడించి, ఎవ్రీ ఫ్రూటు నా దగ్గర లేనిది అనేది లేదు. పూలు కూడా గులాబీ పువ్వు కానీ, సంపంగి పువ్వులు కానీ, మందార పూలు కానీ, మందార పూలు నేను ఉన్న కానీ, శ్రీగంధం కానీ అన్నీ నా దాంట్లో ఉండాల్సినవి. గులాబీ పూలు, మల్లెపూలు, సన్నజాజి పూలు అన్నీ కూడా కొంత పరిధిలో అది ఉన్నాయి. తర్వాత కొబ్బరి, అరటి, కూర అరటికాయలు కానీ, జామ కానీ, సపోటా కానీ, పనస కానీ, ఇక నాకు తెలిసిన మేరకు ఎవరన్నా ఏదన్నా మిస్ అయితే కూడా ఆ మొక్క నా దగ్గర అన్నీ ప్యూర్లీ ఆర్గానిక్. ఎవరైనా టెస్ట్ చేయించుకోవచ్చు. ఇక ఆయన తీసి పోయి టెస్ట్ చేయించుకుంటే 0.1 కెమికల్ ఉన్నా కానీ నేను 100,000 రూపాయలు బహుమతిస్తా. ఈ భూమి కూడా ఈ భూమి పుట్టిన కాడి నుంచి కూడా వ్యవసాయం చేసిన భూమి కాదు కాబట్టి దానికి అన్నీ అనుకూలంగా వాతావరణం కానీ ఇది కానివ్వండి, నాకు మంచి ప్రోడక్ట్ వస్తుంది. నా తోట చూసినా కానీ ఎంత హెల్దీగా ఆరోగ్యంగా ఇది ఉంటుంది. దాన్ని ఇమ్మీడియట్ కూడా దానికి కావాల్సిన అన్నీ ఏం స్ప్రే చేయాలనో మట్టి కూడా స్ప్రే చేస్తాను నేను. 2 ఫీట్ మా లోపల తీసి ఆ మట్టి నీళ్ళు కూడా స్ప్రే చేస్తాను. గ్రోత్ ప్రమోటర్ చేస్తాను, వేస్ట్ డికంపోజర్ స్ప్రే చేస్తాను, పసుపు నీళ్ళు స్ప్రే చేస్తాను, ఇంగువ స్ప్రే చేస్తాను, ఇవన్నీ స్ప్రే చేస్తాను. ఫ్రూట్ ప్లే రాకుండా కూడా ఈ బుట్టలు కొడతాను, దానికి అంటించే చెట్టుకు కూడా 4 కొమ్మలు అతికిచ్చేది అతికిస్తాను. పర్ఫెక్ట్గా జిగురట్టాలు కూడా పెడతాను, దానికి కావాల్సిన జిగురట్టాలు పెడతాను. సోలార్ లైట్స్ పెట్టాను. జాగ్రత్తల వరకు నేను చేస్తున్నాను. ఇన్ని రకాలైన పూలు, కాయగూరలు, పండ్లు, వీటిలలో మీకు ప్రధానంగా వచ్చే సమస్య ఏమన్నా ఉందంటండి? ప్రధానంగా అంటే అసలు యాక్చువల్ వాస్తవమైన ఆర్గానిక్ అనేది
ఒకటి ప్రతి ఒళ్ళు కూడా ఈరోజు ఆర్గానిక్ అనే చెప్తుండ్రు. పబ్లిక్లో ఏది ఇది అనేది దాని మీద ఒక సరైన కొలమానం లేదు, దానికి చేసేదానికి కొలమానం లేదు. కాబట్టి అందరూ కొనుక్కునే కూడా ఆరోగ్యమైన ఫుడ్ కొనుక్కోవాలంటే ఆరోగ్యమైన దాన్ని అక్కడ ఏంటి అనేది స్టడీ చేసుకొని కొనుక్కోవాలి చేసుకోవాలి. మీకు అంటే ఈ 50 ఎకరాలలో మీరు 4000 చెట్లు ఉన్నాయి మొత్తం చెట్లలో, అన్ని చెట్లు కలిపి 6000 ఉన్నాయి. అయితే ఈ 6000 చెట్లు ఈ చిల్లర చెట్లలో మీరు గమనించినట్లయితే సీతాఫలం అన్నారు, జామ అన్నారు, రామాఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, నోని ఫ్రూట్ ఉంది, నోని ఫ్రూట్ అన్నారు, పనస అన్నారు, అల్లనేరేడు ఉంది అన్నారు. అవును, అల్లనేరేడు మన మామిడి ప్రధానంగా ఉండే మామిడి. వీటిలన్నింటిలో వచ్చేది పండుగ ప్రధానంగా ఏంటంటే పండుగ అనేది విపరీతమైన సమస్య ఈ ఇప్పుడు ఉన్న రైతులకి. పండు చెట్టు మీద పండి తీసుకునే ఆస్కారం ఎక్కడా లేదు. కానీ మీరు ఇక్కడ మీరు నేను చూసినట్టు ఏంటంటే చెట్టు మీదనే పండినాక మీరు కోసి విక్రయిస్తారు. వాళ్ళకే కత్తర్లు ఇస్తున్నా, వాళ్ళే కోసుకోమంటున్నా, నచ్చిన కాయ కోసుకోమంటున్నా, నచ్చందో లేమని చెప్తుంది. అంటే పండుగ లేకుండా మీరు ఎలా సమర్థవంతంగా ఈ పండుగ నివారించగలిగారు? అన్నిటికీ అది దానికి అతికిచ్చేది జెల్ పెట్టాను చేశాను. ఏదైతే ఆకర్ష జెల్ పెట్టాను, తర్వాత బుట్టలు పెట్టాను. కానీ ఎక్కడ నాకైతే ఇది కనిపించలేదు, ఎవరు కూడా ఇది పురుగు పడింది ఇంకా అనేది అయితే నాకు కంప్లైంట్. మన దగ్గర ఎన్ని రకాలైన మామిడి చెట్లు ఉన్నాయి? నా దగ్గర మొత్తం 15 రకాల మామిడి ఉన్నాయి. 15 రకాలు. బంగనపల్లి ఉంది, దసేరు ఉంది, హిమాయత్ ఉంది, పండూరు ఉంది, తర్వాత సువర్ణరేఖ ఉంది, చిన్న రసాలు ఉంది, పెద్ద రసాలు ఉంది, చెరుకు రసం ఉంది, నీలం ఉంది, బెనీషా ఉంది, తర్వాత ఇంకా పండూరి తోతాపూర్ ఉంది, కొబ్బరి మామిడి ఉంది, మల్లిక ఉంది, నీలం ఉంది. నా దగ్గర అన్ని 15 రకాలు. తైవాన్ మామిడి ఉంది, తైవాన్ మామిడి ఉంది, తర్వాత మన పునాస మామిడి కూడా ఉంది, పునాస మామిడి కూడా ఉంది. అది 2 ఇయర్స్ ఇయర్కి 2 టైమ్స్ కాస్తుంది. తైవాన్ మామిడి కూడా ఇయర్కి 2 టైమ్స్ కాస్తుంది. ఇదేం వెరైటీ చెట్టు? ఇది ఇది చిన్న పండూరి. ఇది చిన్న పండూరి. ఓకే, అదే గుత్తులు గుత్తులుగా అయితే మంచిగా నీట్గా కాసినాయి. అండ్ ఒక్క కాయ కూడా మీకు పండుగ కుట్టింది అన్నట్టు లేదు. నాకు ఇంత పండుగ కంప్లైంట్ ఎక్కడ? చాలా మంది నా దగ్గర పెద్ద ఆఫీసర్స్ ఐఏఎస్ పెద్ద ఆఫీసర్స్ తీసుకుపోతారు. హైఫైకి నా కాయ పోతుంది, నాకు హైఫైకి పోతుంది. దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చే హైఫై వాళ్ళు తీసుకుపోతారు. కానీ ఇది కాయ ఖరాబ్ అయింది అని నాకైతే కంప్లైంట్ రాలేదు. కంప్లైంట్ అయితే లేదు నాకు ఇక్కడ. కంప్లైంట్ రాలేదు. ఇంత ఇంతకు ముందు సంవత్సరం పండుగ వల్ల మీకు ఎంత నష్టం జరిగేదండి? ఒక లాస్ట్ ఇయర్ ఒక 5-10% అట్లా ఉండే. ఈసారి అసలు లేదు. నాకు రాలేదు కంప్లైంట్, అయితే నాకు రాలేదు, నాకు అనిపించలేదు. తినేవాళ్ళు కూడా నాకు ఇది వచ్చింది అని నాకు అక్కడ చెప్పలేదు. అయితే ఈ ఈ పండుగని నివారించడానికి అంటే రైతులు చాలా సతమత పడుతున్నారు ఈ పండుగని నివారించడానికి. మీరు వాడిన కొత్త టెక్నాలజీ కానివ్వండి, కొత్త పద్ధతులే తోటి రైతుల గురించి చెప్తాను. నేను జల్ తీసుకున్నాను, మొత్తం అన్ని కొమ్మలకు పెట్టాను. నేను పెట్టి కూడా నియర్లీ 3 మంత్స్ దాటింది. 3 మంత్స్ దాటింది కానీ ఇప్పుడు కూడా ఆ చెట్లకు పోతే స్మెల్ వస్తుంది. ఆ కంప్లైంట్ కానీ ఆ ఈగ కానీ నాకు ఎక్కడ అంటే మనకి ఈ జెల్ పెట్టడం మీకు ఎంత ఈజీ అనిపించింది? ఏమన్నా పెద్ద సింపుల్ పెడతాడు అది కలిపి ఏం పోసేసి కొమ్మ కొమ్మకు బుట్టు పెట్టుకుంటా పోవడమే. చెట్టు 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 పెట్టుకుంటా. 4 కొమ్మలు అనేది 4 కొమ్మలు లేవగా ఆడవకి ఇస్తే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా అడుగు బొట్టు పెట్టుకున్నట్టుగా చెట్టుకు 4 పక్కన 4 పెట్టుకుంటా పోతుంది. సింపుల్ మాత్రం. అంటే మీరు అది పెట్టిన తర్వాత మనకి పండుగ వచ్చి వాళ్ళు తినడం చనిపోవడం మీరు ఏమైనా గమనించారా? అసలు కనిపించలేదు. ఇది పెట్టించినాక మరి నేను బుట్టలు కూడా కట్టాను కానీ ఆ బుట్టలు లేయగబడలేదు. వాళ్ళని కూడా అడిగితే దానివల్లనే చనిపోయి కింద పడిపోయిందేమో, మరి బుట్టల్లాగా రాలేదేమో అన్నారు. అంటే తోటి రైతులు ఏంటంటే ఎలా అనుకుంటారంటే బుట్టల్లో వచ్చి పడితే వాళ్ళ కళ్ళు ముందు వచ్చి చనిపోయాయి అన్న ఆలోచన. మరి ఇది రాయకుండా ఉంటే అల్లబడేయాము, తెలియదు కదా. అంటే మీరు అన్నది కరెక్టే, ఇది రాయకుంటుంటే కానీ మన పొలంలో ఎన్ని పురుగులు ఉంటే అన్ని వచ్చి పడతాయి. వచ్చేటివి కూడా
మగ పురుగు మాత్రమే వస్తుంది. ఈ ఆకర్ష ఎంవి యొక్క గొప్పతనం ఏంటంటే అటు ఆడపురుగులు వస్తాయి, ఇటు మగ పురుగులు వస్తాయి. ఆడపురుగుతోనే మనకి పండుగకి గుచ్చి లోన గుడ్లు పెట్టడం జరుగుతుంది, అదే పిల్లలు పొదుగుతాయి అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ ఈ యొక్క బుట్టలు ఏదైతే మీరు పెట్టారో అందులో ఓన్లీ మగ పురుగు మాత్రమే వస్తుంది, ఆడపురుగు రాదు. ఆడపురుగు బయట ఆలి వాళ్ళ సంపర్కం జరిగిన తర్వాత వెళ్ళి గుడ్లు పెట్టుతుంది. నష్టం చేసేది ప్రధానంగా మాత్రం ఆడపురుగు. ఈ ఆకర్షమిలో గొప్పతనం ఏంటంటే అటు ఆడపురుగు ఇటు మగ పురుగు రెండు సమర్థవంతంగా నిర్మూలించగలుగుతాం కనుక మన పండ్లో నాణ్యతలో ఎలాంటి తేడా లేదు. తానైతే ఎక్కడ పురుగు లేదు. ఎక్కడైతే ఆ బుట్టలనైతే మరి మీరు అన్నట్టుగా ఆడ మగ రెండు అంటే మరి ఆ బుట్టలనైతే పడలేదు. ఒకవేళ ఇది ఇంకా పవర్ఫుల్ అయ్యి కింద పడిపోయి పోయిందేమో జరిగి ఉండొచ్చు. అది జరిగి ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్లో జామలు పెట్టాను, బుట్టలు పెట్టాను. టూ డేస్ త్రీ డేస్కి అయితే ఇన్ని పురుగులు వెళ్ళేది. మళ్ళీ అవన్నీ తీసి నేను కవర్లో పోసి కాలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఈసారి అయితే బుట్టలు పడలేదు. ఈ బుట్టల్లో పడలేదు, తీయాల్సిన అవసరం రాలేదు. రాలేదు. దేనికోసం రాలేదు అనుకుంటారండి? ఇది జల్ రాసిండ్రు కాబట్టి జల్కే కింద పడిపోయినాయో దానికి అనేది నేను అడిగాను కంపెనీ. అడితే పోయినాయో కింద మరి మొత్తం ఏంటైతే లేదుగా లేదు కదా. ఇక మనం కూడా కింద పడిపోయినాయి అనుకోవటం. కింద పడిపోయినాయి మీరు ఏ కెమికల్ వాడారండి? అది అది అందులో వేసే కలిపితేనే గట్టిగా అయితేనే దీనికి మనకు బొట్టు పెట్టుకున్నట్టుగా. చెట్టు కొమ్మగా ఏముంది, ఇట్లా రాసుకుంటా ఒకటే అది. ఇట్లా చెట్టుకు రాసుకుంటా ఆడుంటే ఆడ పెట్ట రాసుకుంటా పోమన్నా అంతే. అంటే మనకు ఆకర్షమి అనే ప్రోడక్ట్ ఏంటంటే పూర్తిగా ఆర్గానిక్ ప్రోడక్ట్. అది దాంట్లో ఆకర్షించే గుణమే ఉంది, చంపే గుణం లేదు. మీరు బయోపెస్టిసైడ్ స్పినోసైడ్ యూజ్ చేశారు కనుక అది 100% ఆర్గానిక్ రైతులు యూజ్ చేయొచ్చు అనేది సర్టిఫికెట్ ఉంది దానికి. దానివల్ల ఆ పేస్ట్లో మనము ఎకర 50 ఎకరాలకు కానీ మీరు తీసుకుంది 4-5 బాక్సులే అంతే. దాంట్లో మీరు యాడ్ చేసిన పెస్టిసైడ్ కూడా 7.5 ml ఒక బాక్స్ అంతే. అది కూడా కొద్దిగా గట్టిగా ఉన్నదాన్ని మెత్తగా కాటానికి అంతే. ఆ మెత్తగా అయినప్పుడు జిగురు అంటేది అంతే. ఆకర్ష ఎమ్మి గురించి ఎక్కడ తెలుసుకున్నారు? ఆకర్ష ఎమ్మి అంటే నాకు 2-3 ఇయర్స్ బ్యాక్ జామ్ వేసినప్పుడే, తైవాన్ జామ్ వేసినప్పుడే బుట్టలు అనేది అక్కడ తెలిసింది. తర్వాత నా ఇట్లుంది అనేది నా తోట ఇది చూసి ఇది చూసి నాది నెట్లా ఉంటుంది ఆర్గానిక్ సర్టిఫైడ్ కాబట్టి సైట్లు అన్నిట్లలో నెట్ అవన్నీ ఇవన్నీ అని కొట్టేస్తే నాది అంత సైట్లు ఉంటుంది. గూగుల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది నా తోట నెట్లలో ఉంటుంది. దాన్ని వచ్చి డాక్టర్ శేషధర్ గారు వచ్చి ఇది ఇది చేయండి అని అడ్వైజ్ చేశారు. చూశాను, వాడాను, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ మీరు ఎంత సాటిస్ఫైడ్ అండి? ఈ ఆకర్షమి ఇయర్ అయితే రాలేదు. అయితే మీరు ఆకర్షమి వాడమని తోటి రైతులకి మీరు సలహా ఇవ్వగలుగుతారా? ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారు ఈ మందు పని ఇవ్వచ్చు? నాకైతే ఇయర్ నేను చూశాను, ఇయర్ని అయితే నాకు రాలేదు. ఊరికైతే నాకు రాలేదు. ఓకే, ఫ్రూట్ ఫ్లై అయితే రాలేదు. ఇయర్ అయితే పక్కాగా చెప్పగలను రాలేదు అని. ఇయర్ అయితే నాకు వర్క్ నాకు దాని ఆ ప్రాబ్లం రాలేదు. ఫ్రూట్ ఫ్లై ప్రాబ్లం అనేది ఈ 50 ఎకరాల్లో ఎక్కడా కనపడలేదు నాకేం రాలేదు. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.